పోలీసులు కక్షపూరితంగానే భారతీయ జనతా పార్టీ నాయకులపై దాడులు చేస్తున్నారని ముస్తాబాద్ మండల బీజేవైఎం అధ్యక్షుడు బోయిన్ అజయ్ కుమార్ ఆరోపించారు. జనగామ పట్టణంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు పవన్ శర్మ నేతృత్వంలో నాయకులు శాంతియుతంగా నిరసన తెలుపుతుండగా సీఐ మల్లేష్ కావాలనే ఉద్దేశంతోనే లాఠీచార్జ్ చేయడం అమానుషమన్నారు. ఈ సమావేశంలో భాజపా మండల ఉపాధ్యక్షులు యదునూరి గోపి, నరేష్, రమేష్, తిరుపతి, నాగరాజు, వేణు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ కార్యకర్తలు అంటేనే ఏదో దేశద్రోహులు తీవ్రవాదులతో వివరించినట్టు వివరిస్తున్నారు. మార్చుకోండి, లేదంటే బీజేవైఎం తరఫున హెచ్చరిస్తున్నాం. మళ్ళీ ఇలాంటి సంఘటనలు రిపీట్ అయితే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి ఆ సీఏ గారిని సస్పెండ్ చేసే వరకు ఊరుకోం. భారత్ మాతాకి జై. ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే నిన్న జనగాంలో బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆ దాడి చేసిన పోలీస్ అధికారులను వెంటనే సస్పెండ్ చేసి ఖచ్చితంగా వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షాన రాబోయే రోజుల్లో కేసీఆర్ కు తగిన గుణపాఠం కూడా చెప్తామని చెప్పి ఇంకా చెప్తా ఉన్నాం మేము.